కాకినాడ జిల్లా వైసీపీలో అలజడి చెలరేగింది. పిఠాపురంలో వైసీపీ నేతలు అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. ఎమ్మెల్యే పెండెల బర్త్డే ఫ్లెక్సీల్లో ఎక్కడా జగన్ ఫోటో కనిపించలేదు. దీంతో ఎమ్మెల్యే పెండెం దొరబాబు పార్టీ వీడుతున్నారని ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ఇటీవల పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జిగా వంగా గీతను నియమించడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఎమ్మెల్యే పెండెం ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరెన్నోరాలు మా ప్రతినిధి అయ్యప్ప స్వామి అందిస్తారు. అయ్యప్ప స్వామి, కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెండెం దొరబాబుకు ఇటీవల స్థానచలనం ఏదైతే ఇన్ఛార్జిగా తొలగించడంతో అక్కడ ఎంపీగా ఉన్నటువంటి కాకినాడ ఎంపీగా ఉన్నటువంటి వంగా గీతను పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో పిఠాపురంలో రాజకీయం రసవత్రంగా మారింది. అధికార వైసీపీ చెందినటువంటి పెండెం దొరబాబు అనుచరులు వైసీపీపై పూర్తి స్థాయిలో వ్యతిరేక గణాలు వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పెండెం దొరబాబు పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏడాది భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. గత ఏడాది పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఫ్లెక్సీలపై పెండెం దొరబాబు ఫ్లెక్సీలతో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసి భారీ స్థాయిలో ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బొమ్మపై నగినటువంటి ఈ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆయన బొమ్మ లేకుండానే వేడుకలు జరుపుకోవడం చాలా విడ్డూరంగా ఉందని పెద్ద ఎత్తున విమర్శ అయితే కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అధికార పార్టీకి సంబంధించి ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ వైసీపీకి వ్యతిరేకకరం వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పిఠాపురంలో కూడా ఈ రోజు జరిగినటువంటి ఘటన దీనికి అర్థం పడుతుంది. మొత్తం మీద ఏదైతే పెండెం దొరబాబు అనుచర వర్గం కూడా ఇటు అధికార పార్టీ చేపడుతున్నటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా పెండెం దొరబాబు రాబోయే రోజుల్లో పార్టీ మారబోతున్నారనే ఊహాగానాలు పెద్దనిపిస్తుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన పార్టీ నేతలతో కూడా ఆయన మంతనాలు జరుగుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. ప్రచారం కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా పెండెం దొరబాబు పూర్తి స్థాయిలో పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీకి సంబంధించి కూడా వ్యతిరేక వర్గ గల వినిపిస్తూ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఫోటోలను కూడా వేయకుండానే వాళ్ళు వేడుకలు జరుపుకోవడంపై తీవ్ర స్థాయిలో వైసీపీ వ్యతిరేక గలానికి అర్థం పడుతుందని చెప్పొచ్చు. రైట్ అయ్యప్ప స్వామి.